శ్రీమాత్రే నమః. ఇప్పుడు నాశనం అయ్యేదేదో చెప్తున్నాడు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరినః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఇక ఎప్పటికీ ఉండేటటువంటి వాడు ఒకడున్నాడు, ఎప్పటికీ పోయేవాడు ఒకడున్నాడు. పోయేది ఎవరిది? అంతవంత ఇమే దేహాః, అంతము కలిగినటువంటివి ఇవి అన్నాడు. ఏంటివి ఇవి? ఇవి అంటే ఈ దేహాలు. దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటే ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇది వృత్తం లాంటిది కాదు, దీనికి సరళ రేఖలే. ఇక్కడి నుంచి పోతే ఇక్కడికి లాస్ట్. ఒక దగ్గర నుంచి ప్రారంభమే, ఒక దగ్గరికి ఎండ్ అవుతాయి ఇవి. అందుకని అంతమయ్యేటటువంటివి. దీనికి పుట్టుక అనేది ఒకటి ఏర్పడింది. అంటే చచ్చుట పోవుట అనేటటువంటిది ఒకటి ఏర్పడి తీరుతుంది ఖచ్చితం. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇక అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరినః. లోపల ధరించినటువంటి వాడు ఎవడు మరి ఈ దేహం పోయేటటువంటి దాన్ని? వాడెవడైతే ఉన్నాడో వాడికి మాత్రం నాశనం లేదు, వాడు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు. రూపము కలిగినటువంటివి కాబట్టి, బయటికి వ్యక్తమైనవి కాబట్టి, లోకంలోకి వచ్చినవి కాబట్టి, లోకమంతా ఎట్లాగైతే పోతుంటుందో ఈ శరీరాలు కూడా అట్లాగే పోతుంటాయి. దీని గురించి ఆలోచించకుండా నువ్వేం చేయి, తస్మాత్ యుధ్యస్వ భారత, నీ యుద్ధంలో నువ్వు ఉండు అన్నాడు. పోయేదాని గురించి ఆలోచిస్తావేమిటయ్యా? వాళ్ళు నేను కొడితే పోతారు, వీళ్ళ నాణ్యం కొట్టేది, భీష్ముడిని కొట్టాలా, నేను ద్రోణుడిని కొట్టాలా, దుర్యోధనుడిని కొట్టాలా, పాపం వాళ్ళంతా కూడా మనవాళ్లే కదా, ఎక్కడ పోతారు వీళ్ళంతా అని చెప్పేసి మనం అనుకుంటూ, మన అనుకుంటూ ఎక్కడే అను బాధపడేది. నువ్వు కొట్టినా కొట్టకుండా అవి పోతాయి, ఆల్రెడీ పోయే ఉన్నాయి. దాని టైం ఎప్పుడు ప్రారంభం, ఎప్పుడు ముగింపో ఆల్రెడీ సిద్ధమై ఉంది. ఒకవేళ నీ చేతుల్లో నీ బాణంతోనే పోవలసి ఉంటే అవి పోతాయి, లేకపోయేటట్టు నీ బాణం కొట్టినా కానీ ఇవేం పోవు, ఉంటాయి అట్లాగే. దేహము పోవడానికి స్థిరమైనటువంటిదే. ఇంకా కూడా చెప్తుంటారు, దేహము అనేటప్పుడు దేహము అని అన్నిసార్లు అంటానికి కుదరదు. ఏంటయ్యా అంటే వృద్ధి పొందేంతవరకే దీన్ని దేహం అనాలి. దేహం అంటే వృద్ధి, దిక్ శబ్దానికి. వృద్ధి పొందే 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేంతవరకు వృద్ధిలోకి వేస్తుంటాయి. అక్కడి నుంచి డిటోరియేషన్ స్టార్ట్ అవుతుంది శరీరం లోపల, అప్పుడు దీన్ని శరీరము అనాలి. పుట్టగానే శరీరం అనొద్దట, దేహం అనాలి. మనం ఇంకో పదం కూడా చెప్తుంటారు, తగలబెడితే పోయేది కాబట్టి దేహం అంటారు, దహ్యమానం ఇది చెప్పేసి. కాదు, దేహం అంటే వృద్ధి పొందేది, శరీరం అంటే శీర్యతే, ఇంకా జీర్ణమైపోతూ ఉంటుందన్నమాట. ఈ జీర్ణమైపోయేదాన్ని శరీరం అనాలి. ఈ దేహము శీర్యమయ్యిపోయేటటువంటి దాని గురించి నువ్వు ఆలోచిస్తావేమిటయ్యా? ఇది ఆధునిక కాలానికి మన జీవితాలకు అర్థం చేసుకునేటట్టయితే, మనం ఈ లోకం లోపల వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టేసి నేను ఇట్లా చేస్తే అట్లా అవుతుంది, అట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇది నేను చేయబట్టే ఇట్లయింది, నేను చేయకపోతే ఇట్లా కాలేదు, నేను ఇది చేస్తే నాకు భయం అవుతుంది, అక్కడికి పోతే వాళ్ళేమంటారో వీళ్ళేమంటారు, నీ పని నువ్వు చేసుకుంటూ పోయేదానికి వాళ్ళేమంటారో వీళ్ళేమంటారు నీకెందుకు? నీ లోపల ఏ చైతన్యం నీకు ప్రసాదించబడి నువ్వు అద్భుతంగా ఒక కంప్యూటర్ దాంట్లో పనిచేస్తావా, లేకుంటే ఒక సైంటిస్ట్గా పనిచేస్తూ ఉంటుంటావా, లేకపోతే ఒక మంచి కామర్స్ విధానంలో పనిచేస్తుంటావా, లేదా మంచి చక్కని కళాకారునిగా ఉంటావా, చక్కని ఉపన్యాసకునిగా ఉంటావా, చక్కని అడ్మినిస్ట్రేటర్గా ఉంటావా? నీ ధోరణి లోపల నువ్వు స్పష్టంగా నీ అంతఃచైతన్యంతో ఈ శరీరం ద్వారా ఏ పని నువ్వు చేయించదలుచుకుంటున్నావో ఆ పని స్పష్టంగా చేసే పని చేయకుండా ఉండేసి, నేను అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను కానీ అసలైతే నేను ఇంకేదో టీచర్గా ఉండవలసిన వాడిని, నేను టీచర్గా ఉన్నాను కానీ గొప్ప వైద్యునిగా ఉండవలసిన వాడిని, నేను వైద్యునిగా ఉన్నాను కానీ ఇంకేదో ఉండవలసిన వాడిని అనుకుంటూ నీ జీవితం అంతా కూడా ఎక్కడెక్కడో మైపు పెట్టుకుని ఈ శరీరంతో చేయాల్సిన పనులు స్పష్టంగా చేయకుండా, లోపల ఉండే చైతన్యంతో సంబంధం లేకుండా నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావే. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పని స్పష్టంగా చేయకుండా ఏదో పని నేను చేయాలని చెప్పేసి అని అనుకుంటూ, లేదా ఈ పని చేస్తే ఇది అవుతుందేమో అని భయపడుకుంటూ భయపడుకుంటూ ఇంతకాలం బతుకుతావు. అందుకని యుద్ధము చేయటానికి సిద్ధపడు. నువ్వు కాదు చంపేది, నువ్వు కాదు చేసేది. నువ్వు గనక చేయించదలుచుకుంటున్నావా, నువ్వు లోపల ఉండే చైతన్యముతోని నువ్వు లింక్ పెట్టుకొని నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, అంతే. అది జరిగిందా ఓకే, జరగలేదా వదిలిపెట్టు, అంతే. నేను చేసిన ప్రతిదానికి సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోవడం అనేది కూడా బుద్ధి తక్కువే. అది ఏం జరగాలనో జరుగుతుంది, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే నీకు తెలియక చేయట్లేదు, అజ్ఞానంతో చేయట్లేదు. నువ్వు కోరికతోని లేదా ఏదో అధికంగా సాధించాలని ప్రయత్నంతో ఏదో అధికంగా చేసి పారేస్తా అనుకుంటే దాంట్లో మొత్తం పోయిందనుకోండి, డిప్రెషన్కి గురవుతున్నావు. ఇప్పుడు అయింది అర్జున్ పని అదే, మనమందరం పోతున్నది అదే.
అందుకని ఈ లోకంలో నీదంటూ పొయ్యేది లేదు, నువ్వంటూ సాధించేది ఏం లేదు. నువ్వు ఒక మధ్యలోపల ఉండేటటువంటి ఒక వరస. ఈ వరస లోపల నీతో కొన్ని పనులు అవుతాయి. ఆ పనులు ఏవో నువ్వు చేసుకో. నువ్వు చేయకపోయినంత మాత్రాన వాగేది కూడా ఏం లేదు. మళ్ళీ ఈ దేహం కాకుండా ఇంకో దేహంతోనైనా నువ్వే చేసుకోవాలి అవన్నీ కూడా. ఎందుకు వచ్చింది? నీ దేహానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ కర్మలు పూర్తయినాయి. కర్మ పూర్తయిపోయిందని అనుకుంటే అయిపోతుంది. నేను లింక్ పెట్టుకొని వచ్చాను, ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి ఎంతోమందికి నేను చేసుకొని వచ్చేటట్టయితే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని పోవాలి అంతే. కాబట్టి యుద్ధం చేయి, తస్మాత్ యుద్ధస్వభారత. నువ్వు యుద్ధం చేయి. ఎందుకు? ఈ దేహము అంత వంత ఇమే దేహాహ. ఈ దేహం పొయ్యేదయ్యా, పొయ్యేదాని లోపల ఏదో మంచి పని చేసుకొని పో. అంతవరకే నీతో యుద్ధం చేయవలసిన ధర్మం ఉంటే చెయ్యి, ఆ ధర్మం నిర్వర్తించు. అంతవరకే నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య. అది నిత్యము ధరించి ఉంటుందట. ఎవరి చేత? నాశము లేనటువంటిది, అప్రమేయమైనటువంటి దాని చేత ధరించబడేటటువంటి ఈ దేహం. కాబట్టి దేహం పోతుంది, అనాశనుడు ఇంకోటి ఉన్నాడు లోపల. కాబట్టి నువ్వు యుద్ధం చేయడం అనేటటువంటి ఈ ధర్మము అది అవినాశి, ఇది అంతవంతం. అవినాశి అయినటువంటి దాని గురించి ఆలోచించకు, అది ఎప్పటికీ ఉంటుంది. అంతవంతమైన దాని గురించి ఎక్కువసేపు ఆలోచించకు, ఇది ఎట్లయినా పోతుంది. నువ్వు కొట్టినా పోతుంది, కొట్టకుండా పోతుంది. నువ్వు చేసిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే నీ ధర్మం.